ఈరోజు దేశ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ శ్రేణులు మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నాం వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి మీద స్టేషన్ గన్పూర్ నియోజక పరిధిలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు 14 చోట్ల టీఆర్ఎస్ నేతలందరూ కూడా ముఖ్య నేతలు ప్రతి చోట ఉండేలాగా చర్యలు తీసుకొని ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. రైతులు చేపట్టినటువంటి ఆందోళన రైతులకు నష్టం చేకూర్చుతుంది కాబట్టి ఈ చట్టాన్ని మార్చాలంటూ ఇక్కడ టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడు సార్, చెప్పండి ఎట్లా ఉంది ఈ నిరసన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలియజేయబోతుంది? ఈరోజు భారత బంద్లో భాగంగా కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణులు రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి భారీ ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే, ఇది ఇంకా కేసీఆర్ గారు ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్ గారు చెప్పిన ప్రకారంగా నిన్న ఆ రోజే పార్లమెంట్లో రాజ్యసభలో మేము ఈ చట్టాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఇది రైతుల కన్నీరు పెడుతున్న చట్టం, ఇది రైతులకు నష్టం చేస్తున్న చట్టం, ఇది రైతుల నడ్డి విడుస్తున్న చట్టం. ఇది ఈ చట్టాన్ని ఇమీడియట్లీ పార్లమెంట్ సమావేశం పెట్టి ఈ చట్టాన్ని వాపసు తీసుకురాలి, లేదంటే రైతు ఉద్యమం మరోసారి మళ్ళా తెలంగాణ ఉద్యమం లాగా గల్లీ నుంచి ఢిల్లీ పోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీ మెడల వంచి మేడు ముడలి వంచైనా ఈ చట్టాన్ని వాపసు తీసుకునేదాకా మేము పోరాటం చేయడం జరుగుతుంది. ఇది రైతులకు భారీగా నష్టం చేసండి. 85% 5 ఎకరాలు ఉన్న భూమి రైతులు మాత్రమే ఉన్నారు తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ. వాళ్ళు నిల్వ ఉంచుకునే పరిస్థితి లేదు, నిత్యావసరాలు పెరిగే అవకాశం ఉన్నది. కార్పొరేట్ సంస్థలు వాళ్ళకి వాళ్ళ ధరకు ఎంతో కొంత వడేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఈ చట్టాన్ని ఇమీడియట్లీ వాపసు తీసుకోవాలని మేము అందరం కూడా కోరుతున్నాం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ప్రతి ఉమ్మడి జిల్లాలో నేషనల్ ఏమన్నా ప్రతి సెంటర్లో ప్రతి హెడ్ క్వార్టర్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ధర్నాలు జరుగుతున్నాయి. రైతులందరూ స్వచ్ఛంద నుంచి పాల్గొంటున్నారు. భారీ ఎత్తున ఇది సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయింది. ఉద్యమం తర్వాత కంటిన్యూషన్ ఉంటుంది? ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్ గారు మరో ఆజ్ఞ ఇచ్చేంత వరకు కేసీఆర్ గారితో మేము అందరం కలిసి మళ్ళీ ఒక ఈ పోరాటం ముందుకు తీసుకెళ్లిపోతాం. చూస్తున్నాం ఇక్కడ టీఆర్ఎస్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 14 చోట్ల ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. రైతులకు తీరని నష్టం తీసుకొస్తున్నటువంటి ఈ చట్టాన్ని మార్చాలంటూ చేపట్టినటువంటి కార్యక్రమం జనగామ జిల్లాల నుంచి మొదలై భూపాలపల్లి వరకు, అలాగే ఇటు మలుగు వరకు, ఛత్తీస్గఢ్ పోయేటువంటి జాతీయ రహదారులు, అలాగే కాళేశ్వరం, అలాగే మహారాష్ట్ర పోయేటువంటి జాతీయ రహదారులను దిగ్బంధం చేశారు. ప్రతి చోట కూడా మొత్తం 14 చోట్ల 12 నియోజకవర్గంకు సంబంధించి 14 చోట్ల ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇందులో ప్రతి నియోజకవర్గంలో 3 నాయకులు ఉండేలాగా, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, అలాగే లేదంటే జడ్పీ చైర్మన్ ఉండేలాగా ప్లాన్ చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలతో పాటు, 2 మంత్రులతో పాటు, అలాగే 5 ఎమ్మెల్సీలు, 3 ఎంపీలు ఈ ఆందోళన పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ శ్రేణులతో పాటు కాంగ్రెస్, అలాగే వామపక్ష పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొన్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాణిజ్య సంస్థలన్నీ కూడా మూతపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. దాంతో సాయంత్రం వరకు ఈ ఆందోళన కొనసాగేలా కనిపిస్తుంది. చాలా చోట్ల పెద్ద ఎత్తున నిరసనలు, ఈ కార్యక్రమం రైతులకు ఎలాంటి నష్టం చేకూరుతుందో తెలిసే ప్రయత్నం కేంద్రానికి ఒక గుణపాఠం చెప్పేలాగానే చేపడుతున్నామని చెప్తున్నారు. రాజు తరుణ్ కుమార్ రెడ్డి వరంగల్.